సేఫ్టీ వాళ్ళ లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవాలన్న కోసం తీసుకొస్తే ఇవాళ ఆడబిడ్డల సేఫ్టీ పోయింది ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏం చెప్పదలుచుకున్నానంటే తెలంగాణలో ప్రతి తల్లిదండ్రులకి మీ యొక్క పిల్లల్ని బయటికి పంపించద్దు లేదా మీరు స్కూలుకు పంపించాలన్నా ఎవరో పెద్దోళ్ళు కూడాలండి మళ్ళీ పెద్దోళ్ళని వెనక్కి తీసుకురండి వాళ్ళని ఫ్రీగా వదిలితే లేకపోతే పిల్లలకి ఆడుకోవచ్చు అని వదిలితే కూడా వాయా వరుస లేకుండా పోయింది చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు పదహారు పదిహేడు ఏళ్ళ అమ్మాయి కావచ్చు లేకపోతే ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ అమ్మాయి మహిళలు కూడా కావచ్చు ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుందంటే ఈ డ్రగ్స్ ఈ గంజాయి అంటే ఆ మత్తులో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియట్లేదు ఇలాంటి రాక్షసుల్ని ఇన్ని రోజులు పట్టుకోవడానికి మీకు చేత కాలేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి కేసు కట్టుకుని కూర్చుందా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి రాడా ఇక్కడికి హోదా వచ్చినా కనీసం జిహెచ్ఎంసీలో వరదలు వస్తే కొట్టుకుపోతే చనిపోతే పట్టించుకోడు యువకులు విద్యార్థులు చనిపోతే పట్టించుకోడు ఇవాళ ఒక చిన్న బిడ్డది నేను ఆ నోట్తో చెప్పలేను పదే పదే ఆ విషయం నేను చెప్పదలుచుకోలే ఆ బిడ్డను చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదా అంటే దేనికి మీకు డబ్బు ఓట్లు అదే కావాలా తెలంగాణ ప్రజలు ఎలా పోయినా కూడా పర్లేదా కేసీఆర్ గారు మీ దయచేసి దిగిపోండి యూఆర్ అన్ఫిట్ టు సెట్ ఇన్ దట్ చైర్ అండి మీకు అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండేది ఎందుకంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఇష్యూస్ ఒకసారి కాదు కంటిన్యూస్గా కానీ జరిగిన దానికి వాళ్ళకి న్యాయం మాత్రం జరగట్లేదు ఇవాళ కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రీ ప్లాన్ ఒక శవాన్ని తీసి పడేశారా అది వాడా కాదా అని కూడా తెలియట్లేదు సో అందరూ డిమాండ్ ఏంటంటే వాడే అయితే మాకు తీసుకొచ్చి చూపించండి లేదా మాకు అప్పు చెప్పండి నిజంగా ఈ చట్టాలు మాత్రం ఇంకా మార్చాలండి 100% మార్చాలి నేను బహుశా నేను మోడీ గారితో మాట్లాడతాను నేను ఇది కానీ స్టేట్ గవర్నమెంట్ వదిలేను ఇంకా కేసీఆర్ ఉన్నంత వరకు ఇక్కడ న్యాయం జరగదు ఆడపిల్లలకు సేఫ్టీ లేదు ఈ రాష్ట్రంలో సేఫ్టీ లేదండి ఎవరికి సేఫ్టీ లేదు ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది ఆడపిల్లలకు ఎలాగ బయటకు వెళ్ళాలంటే భయపడుతుంది